ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ఇప్పట్లో బయటకు రాలేరా? కడిగిన ముత్యంలా వస్తానంటూ జైలుకెళ్లిన కవిత నాలుగు గోడల మధ్య బందీ అయ్యారా? కవిత అరెస్ట్ అయిన తొలినాళ్లలో హడావుడి చేసిన బీఆర్ఎస్ ఇప్పుడెందుకు గప్చుప్పైంది? కవితను కుటుంబ సభ్యులు కలుస్తున్నా తండ్రి కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు కలవలేదు? అసలు కవిత బెయిల్ను అడ్డుకుంటుంది ఎవరు? వాచ్ ది స్టోరీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజులుగా ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కవిత ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ ఆఫీసర్లు అదే రోజు సాయంత్రం కవితను అరెస్ట్ చేసి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి రోజు రౌస్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టులో హాజరుపరచగా వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. ఆ తర్వాత మరో 3 రోజులు కస్టడీని పొడిగించింది. ఈ క్రమంలో కవిత తరపు లాయర్లు ఆమెకు బెయిల్ ఇప్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నా కవితకు ఎదురు దెబ్బలే తగిలాయి. ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తూ కవితకు బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. ఈ క్రమంలో ఏప్రిల్లో సీబీఐ ఎంటర్ అయింది. తీహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత రోజు ఆమెను కోర్టులో హాజరుపరుస్తూ లిక్క స్కామ్ లో కవితనే సూత్రధారి పాత్రధారి అని కోర్టుకు ఇచ్చిన కస్టడీ అప్లికేషన్ లో సీబీఐ పేర్కొంది. ఈ క్రమంలో కవితను 3 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక అప్పటి నుంచి ఈడీ సీబీఐ ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నాయి. చివరిగా ఈ నెల 22న కేసును విచారించిన కోర్టు సీబీఐ కేసులో జూలై 5 వరకు కస్టడీని పొడిగించింది. ఈడీ కేసులో జూలై 3న విచారణ చేపట్టనుంది. ఇక ఇప్పటికే పలుమార్లు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే కవిత అరెస్టు సమయంలో బీఆర్ఎస్ నాయకులు హడావిడి చేశారు. అరెస్ట్ అన్యాయం అక్రమం అంటూ ఈడీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదో రాజకీయ కుట్ర, ఎన్నికల్లో లబ్ధి కోసం జరిగే కుట్ర అన్నారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ ల్యాండరింగ్ కేసు అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ఇక ఈడీ అధికారులు కవిత ఇంట్లో ఉండగానే లోపలికి దూసుకెళ్లిన కవిత అన్న కేటీఆర్ అయితే అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేంద్ర రాష్ట్ర బలగాల సాయంతో కవితను ఈడీ ఆఫీసర్లు ఫ్లైట్ లో ఢిల్లీకి తరలించారు. ఆ మరుసటి నాడే కేటీఆర్, హరీష్ రావు మరికొంతమంది నాయకులు ఢిల్లీకి వెళ్లి కవితకు బెయిల్ కోసం లాయర్లతో సంప్రదింపులు జరిపారు. కానీ బెయిల్ రాలేదు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చేసి ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. వారం 10 రోజుల తర్వాత కవిత అరెస్టు గురించి మాట్లాడటం మానేశారు. తీహార్ జైల్లో ఉన్న కవితను కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, ఇతర కుటుంబ సభ్యులు పలుమార్లు కలిసి మాట్లాడారు. తల్లి శోభ కూడా జైలుకు వెళ్లి కవితను కలిశారు. కానీ కవిత తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు కవితను కలవటానికి వెళ్లలేదు. కవిత అరెస్టు తర్వాత ఇదే లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ఆ సమయంలో కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేజ్రీవాల్ ను ఇతర నాయకులను అరెస్టు చేశారని, ఆయన విడుదల చేయాలని అందులో ఆయన డిమాండ్ చేశారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో జరిగిన మీటింగ్ లో తనపై కక్ష సాధింపులో భాగంగానే కవితను అరెస్టు చేశారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ కేంద్ర నాయకుడు బిఎల్ సంతోష్ పై కేసు పెట్టి అరెస్టు చేసేందుకు ప్రయత్నించినందునే వాళ్లు కవితను టార్గెట్ చేశారంటూ ఆరోపించారు. అని బిడ్డ కవితను చూసేందుకు మాజీ సీఎం కేసీఆర్ సుముఖత చూపకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాసమవుతోంది.